తీసుకుంటే గనుక మీ పార్టీ ఎంపి రఘురామ కృష్ణరాజు గారి వ్యాఖ్యలు ఒకసారి చూస్తే అంటే మిమ్మల్ని ఆయన మూడు రాజధానులు అంశం మీద ప్రతిరోజు కూడా రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా నెగ్గదీసి నిలదీస్తున్నారు మీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నారు తాజాగా ఆయన మాట్లాడిన ఒక మాట ఒకసారి మనం చూస్తే చిన్న బైట్ ఒకసారి చూ విందాం తర్వాత దాని మీద మీ స్పందన ఏంటో కూడా చెప్పండి ఒకసారి ముందు ఆ బైట్ విందాం నా కొడక ఈ రకంగా మాట్లాడుతున్నా వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి మీకు నేను కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ మరి ఆ పేరు చివరున్న ఆ 2 లక్షల వలన నాకు న్యాయం జరగదేమో అని చెప్పి నాకు అనుమానంగా ఉంది మరి మీరు న్యాయం చేస్తారని చెప్పి మీరు పెద్దవారు మీరు మాట్లాడరు మీకున్న అనుచరులు అసలు మాట్లాడరు మరి నాకు ఏదో రకంగా అన్న ఒక అష్యూరెన్స్ లాంటిది మీ డీజీపీ గారి ద్వారా ఎవరి దగ్గర అన్నా నా అష్యూరెన్స్ ఇస్తే ఎందుకంటే ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే చిన్నతనంగా ఉంటుంది అందుకని చెప్పి నేను ఇవ్వలేకపోతున్నాను నిన్న ఎవడో వైఎస్ రెడ్డి అంట ఫోన్ చేశాడు రామరెడ్డి అంట ఇవాళ ఇంకొకడు ఫోను బెదిరింపులు ఏదో చేస్తాడంట ఏమవుతుంది నా ఇంటి దగ్గరికి రండి షూట్ చేసి పడి చెప్తారు మిమ్మల్ని సిఆర్పిఎఫ్లు షూట్ చేస్తారు ఏ మిస్టర్ రెడ్డిస్ దే యూ విల్ బి షార్ట్ డెడ్ రండి ట్రై చేయండి ఊరికనే ఫోన్ నెంబర్ ఉంది కదా ఇంటర్నెట్లో ఫోన్ తీసేసుకుంటాం ఏ ఏమనుకుంటున్నారా లేదా రాజీనామా చేయి ఏంట్రా రాజీనామా చేసేది యూజ్లెస్ ఫెలో ఏంట్రా రాజీనామా చేసేది నేను నెగ్గా ప్రజామేతంతో నేను నెగ్గా అక్కడికి మీ బొమ్మకు వాల్యూ ఇచ్చా నెగ్గింది నేను నేనెందుకు రాజీనామా చేయాలి మీరు చేయండి అబద్ధాలు అని వచ్చారు అమరావతి అక్కడే ఉంటుందని చెప్పారు అమరావతిలో ఇల్లు ఉందన్నారు రాజీనామా నేనొద్దు చేయాలరా యూజ్లెస్ ఫెలోస్ బీ కేర్ఫుల్ ఇంకెప్పుడు ఊరికే ప్రతి విధవా ఫోన్ చేసి రాజీనామా చేయని మాట్లాడితే గొప్ప పగిలిపోతుంది జాగ్రత్తగా ఉండండి నేను రాజీనామా చేయను పత్రికా ముఖంగా చెప్తున్నా మీడియా ముఖంగా చెప్తున్నా నా బొమ్మతో కూడా నేను నెగ్గా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోనే కాదు ఇంకెప్పుడు దయచేసి రాజీనామా 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 అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఇది నాకు రోజు ఫోన్లు చేసే పనికి మాలిన వెధవలకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఇంకొకసారి వెధవల్లారా కేవలం నాకు ఫోన్ చేసి నన్ను విసిగించే ఆ వెధవలకే నేను చెప్తున్నాను అది వెంకటరెడ్డి గారు విన్నారా అంటే ఇందులో ప్రధానంగా ఓకే మీరు మరి నవ్వుతున్నారు ఎందుకు ఆయన చాలా సీరియస్ కామెంట్ చేశారు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కొన్ని అంశాలు రెడ్డి పేరుతో ఎందుకు ఆ 2 అక్షరాలతో ఆయన బెదిరిస్తున్నారు ఆయన ఫోన్ కాల్ చేస్తున్నారు అనేది వైఎస్ రెడ్డి అనే పేరుతో నాకు ఫోన్ కాల్ వచ్చింది ఇంకా ఏవో అన్ని కూడా రెడ్డి పేర్లతో వస్తున్నాయి ఎందుకు మీరు మీ రెడ్లందరూ కలిసి రాజుగారిని టార్గెట్ చేస్తున్నారు అనేది ఆయన ప్రశ్న నా ప్రశ్న కూడా సార్ ఇదే రఘురామ కృష్ణరాజు గారు డిసెంబర్ నెలలో జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో మార్చి ఏప్రిల్ నెలలో ఈ రాజధాని గురించి ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్లోనే అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతితో పాటు ఇంకో 2 రాజధానులు ఉంటాయని చెప్పి ప్రకటించినప్పుడు ఇదే రఘురామ కృష్ణరాజు గారు మరి 6 నెలల నుంచి ఎందుకు ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు అమరావతి ఒక్కటే ఉండాలని చెప్పి ఈ రోజు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు ఇంకో అంశం వచ్చేటప్పటికి రఘురామ కృష్ణరాజు అనే అతను మా పార్టీలో ఉండటానికి అర్హుడు కాదు అని మా అతని మీద అనర్హత వేటు వేయమని మేము అడగటం జరిగింది అదే రఘురామ కృష్ణరాజు గారు మా పార్టీ సింబల్ మీద మా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి గెలిచారు కాబట్టి మా ద్వారా వచ్చినటువంటి ఎంపీ పదవికి రాజీనామా చేయమని మేము అడగటం జరిగింది ఆయనకి ఏదైనా మగతనం ఉంటే రాజీనామా చేసి ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకు నేను ఎందుకు రాజీనామా చేయాలి నా బొమ్మతో కూడా నగ్గానని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండొచ్చు కదా ఆయన బొమ్మ చూస్తే నెగ్గితే రాజీనామా చేసి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకే ఉంది కదా మా పార్టీలోనే ఉండటానికి అర్హుడు కదా అని చెప్పి అనర్హత వేయమని అడగటం జరిగింది జరిగినప్పుడు ఆయన దానికి సంబంధించి మాట్లాడకుండా ఏదో పిచ్చి పెట్టినాడు అలా రోజు వచ్చి ప్రెస్ మీట్ లో వాయిస్ వినపడుతుందా హలో సార్ వినిపిస్తుంది మీరెందుకు మీరెందుకు అనర్హత వేట్ వేయలేదు అంటున్నాను నేను సార్ మా పార్టీ ద్వారా అతను ఎంపీ అయ్యాడు కాబట్టి ఆ ఎంపీ పదవికి అతను ఉండడానికి అర్హుడు అర్హుడు కాదు కాబట్టి అనర్హత వేయమని అడుగుతా ఉన్నాం దానికి సంబంధించి లేదు ఆయన ఒకవేళ
మీ పార్టీలో నాకు ఉండడానికి ఇష్టం లేదు, నేను నా సింబల్ నా మొహం చూసే ఓట్లేశారని కానీ ఆయన భావిస్తే ఆయన రాజీనామా చేసి డైరెక్ట్ గా రావచ్చు కదా. ఆయన ఎవరు ఫోటోలు పెట్టుకుంటాడో ఆ ఫోటోలు పెట్టుకుని ఆయనే రావచ్చు కదా ఎన్నికలకి. అంటే అబద్ధాలు ఆడొచ్చింది మీరు అని ఆయన అనేది, అంటే అబద్ధాలు ఆడొచ్చింది మీరు, మీరు రాజీనామాలు చేయండి అమరావతిని రాజధానిగా ఉంచుతానని చెప్పి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మూడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు, రాజధాని వికేంద్రీకరణ చేస్తున్నారు, మీరు రాజీనామాలు చేయండి అంటున్నాడు ఆయన. సార్ మేము ఒకటే చెప్పాం మా ఎన్నికల మేనిఫెస్టోలో, మీకు సుపరిపాలన అనే కాలం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోమండి. అదే రఘురామకృష్ణరాజు గారు కూడా అదే మా ఎన్నికల మేనిఫెస్టోని పెట్టుకుని ఓట్లాడాడు. మా సింబల్ మీద గెలిచినటువంటి అదే రఘురామకృష్ణరాజు గారికి ఒకటే సూటిగా చెప్తా ఉన్నాం, అభివృద్ధి వికేంద్రీకరణ సమతుల అభివృద్ధికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పి అసలైన వికేంద్రీకరణ లక్ష్యంగా మేము వెళ్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మేము చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అమరావతి ప్రాంతంలో రాజధాని ఎవరు తీసేయలేదు, అమరావతి ఒక రాజధానిగా ఉంటుంది, అమరావతితో పాటు ఇంకో రెండు రాజధానులు ఉంటాయి. అసలు అమరావతిని రాజధానిగా గుర్తించదు చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు మేము గుర్తించాం అమరావతిని ఒక రాజధానిగా. ఆ అమరావతితో పాటు ఇంకో రెండు ప్రాంతాల్లో రెండు రాజధానులు పెడతా ఉన్నాం, దానికి అతనికి వచ్చిన నష్టం ఏంటి? ఏదో మాట్లాడాలి కాబట్టి ఈ రోజు మా పార్టీలో ఉండడానికి అర్హుడు కాదు కాబట్టి మేము అనర్థం వేయటమేమని అడిగాం కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఛానల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులతో స్నేహంగా ఉంటూ వాళ్ళు చెప్పినటువంటి డైరెక్షన్ లో ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించి చెప్పండి. అంటే కానీ ఆయన అనుచరులు కానీ ఆయన అనుయాయులు ఆయన వర్గీయులు చెప్తున్నది ఒకటే, మా రాజుగారు ఏకైక నాయకుడిగా బయటకు వచ్చి ఉన్నది ఉన్నట్టు ఎండగడుతున్నారు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని, ప్రభుత్వం చేస్తున్న అబద్ధాలని, గతంలో అబద్ధాలు చేసిన దాన్ని ఇవన్నింటినీ కూడా సింగిల్గా ఆయన వచ్చి పోరాడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని ఆయన హీరో అవుతున్నారు. అక్కడ మీ పార్టీ మీరు అధికారంలో ఉండి మీరు జీరో అవుతున్నారు ఆయన వ్యాఖ్యల ముందు అనేది. అదే సార్, ఎవరు హీరోనా ఎవరు జీరోనా తెలుసుకోవాలంటే నరసాపురంలో ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు వచ్చినప్పుడు తెలుసుకుందాం, లేదా ఉప ఎన్నికలకి నీ ప్రూవ్ నువ్వేదో తొందరగా ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వే పార్టీకి రాజీనామా చేయి, అదేవిధంగా ఎంపీకి రాజీనామా చేసి నువ్వు బయటకు వెళ్తే ఇప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు మొహం చూసి ఓట్లేశారా లేదంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేశారా అనేది ప్రజలు అదే నరసాపురం సాక్షిగా తెలుస్తారు. లేదా ఇంకో సవాల్ విసురుతా ఉన్నాం రఘురామకృష్ణరాజు గారికి, ముందు నువ్వు హైదరాబాద్ ఢిల్లీ వదిలేసి వచ్చి నియోజకవర్గం వచ్చి నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి ఇదే విధంగా మాట్లాడితే ప్రజాక్షేత్రంలో ప్రజలే డైరెక్ట్ గా నీ ప్రెస్ మీట్ లో నువ్వు మాట్లాడే మాటలను బట్టి అక్కడే నీ తీర్పు అనేది ఇస్తారు. నువ్వేదో పారిపోయి హైదరాబాద్ లోనో ఢిల్లీలోనో కూర్చొని నరసాపురంలో నీకు ఓట్లేసినటువంటి ప్రజలు, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా నువ్వు ఎంపీ అయితే నువ్వు అక్కడ ఆ నియోజకవర్గాన్ని వదిలేసి ఈ రోజు హైదరాబాద్ లోనో ఢిల్లీలోనో కూర్చొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తా, నాకేదో ఉంది నేనేదో చూసి చూశారంటే నీకు ఏముందో నీకు ఏమి లేదో అనేది ప్రజలు తెలుస్తారు. అదే నరసాపురంలో ఎన్నికలకి రెడీ అయితే ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నారు వాళ్ళు బెదిరించారు వీళ్ళు బెదిరించారు, ఎవరు బెదిరిస్తారు నిన్ను? నీ అనే ఉన్నారు మేమే పట్టించుకోవట్లేదు, ఇంక వేరే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు నిన్ను? నీ అవసరం చంద్రబాబు నాయుడుకి లేదంటే చంద్రబాబు నాయుడుతో నీకు అవసరం ఉందేమో గానీ మాకైతే నీ అవసరం లేదు. నువ్వనేవాడు మా పార్టీలో ఉండటానికి అర్హుడు కాదు, ఇది మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యే నీ మీద అనర్హత వేయమని అడగటం జరిగింది. నీకేదన్నా ఇంకా నీకు ఇంకా తొందరగా ఉంటే ప్రూవ్ చేసుకోవాలని నీకు ఉంటే నీ మగతనం ఏదంటే నువ్వు నిరూపించుకోవాలనుకుంటే రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తాయి. అదే నరసాపురంలో నువ్వు ఎవరు ఫోటోలు పెట్టుకొని వెళ్తావో మేము దాన్ని బట్టి ప్రజాక్షేత్రంలో అదే నరసాపురం ప్రజలు మళ్ళీ నిన్ను నీకు ఏ విధంగా బుద్ధి చెప్తారనేది ఎన్నికల్లో తెలిసిద్ది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.